పెళ్లికి ముందు ఎలాంటి వ్యవహారాలు ఉన్నా పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపోవాల్సిందే. మనస్ఫూర్తిగా భాగస్వామితో జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఆ కాపురాలు చల్లగా ఉంటాయి. అలా కాదని గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే మనశ్శాంతి పోయి మనస్పర్ధలు మిగులుతాయి. అనుమానాలు పెనుభూతాలై ప్రాణాలకే ముప్పు తెస్తాయి. వివాహేతర సంబంధాల వల్ల జరిగే అనర్థాలను చూస్తూనే ఉన్నాం. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆ ప్రేమికుల జీవితాలు కూడా అనూహ్య మలుపులు తిరిగాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అన్నదే ఇవాల్టి నేరం నిజం. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ లవ్ స్టోరీకి హ్యాపీ ఎండ్ కార్డ్ పడుతుంది. అలా జరగనప్పుడే లేనిపోని సమస్యలు వస్తాయి. మరి ఈ ప్రేమ కథలో ఏం జరిగింది? లవర్స్ ఏం చేశారు? నల్గొండ జిల్లా కొత్తపల్లి నెలపోగుల చౌరస్తా దగ్గరలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులెవరో పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. చనిపోయిన అతనికి 10 ఏళ్లు ఉండవచ్చని అంచనా వేశారు. శవం పక్కనే బైక్ పడి ఉంది. దాన్ని బట్టి ఆ యువకుడు బైక్ పై వెళుతుంటే ఏదో వాహనం అతని ఢీకొట్టి దూసుకుపోయి ఉంటుందని భావించారు పోలీసులు. పొడతో డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం తరలించారు. మీ అబ్బాయి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నాడు ఎస్ఐ. బైక్ పర్సను ఆయనకు అప్పగించాడు. సార్, అతని సెల్ ఫోన్ ఎవరైనా ఎత్తుకుపోయారేమో సార్, అనుమానం వ్యక్తం చేశాడు కానిస్టేబుల్ రాంబాబు. లేదు లేదు, ఎత్తుకెళ్ళుంటే సెల్ ఫోన్ తో పాటు గోపి పర్స్ కూడా పట్టుకుపోయేవాళ్లే. కానీ నీ గుర్తుందా, అతని పర్సును మనం గోపి నాన్నకిచ్చేశాం. అంటే ఇదేదో అనుమానించాల్సిన కేసే. ఓ పని చేద్దాం, పోస్టు మార్టం రిపోర్టు, సెల్ ఫోన్ కాల్ డేటా పరిశీలిద్దాం అన్నాడు ఎస్ఐ పద్మాకర్. రెండు రోజుల తర్వాత పోస్టు మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో గోపి మెడ ఎముకలు విరిగిపోయినట్లుంది. ప్రమాదం వల్ల అలా జరిగి ఉంటుందని ఎస్ఐ భావించాడు. తర్వాత వచ్చిన కాల్ డేటా పరిశీలించగా చనిపోయిన రోజున గోపికి ఎవరో కాల్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. అది ఎవరా అని చెక్ చేయగా బెంగళూరులో ఉన్న రేణుక అని తెలిసింది. రేణుకను బెంగళూరు నుంచి పిలిపించిన పోలీసులు ఆమెను ఇంటరాగేషన్ చేశారు. అవును సార్, నేనే గోపికి కాల్ చేశాను. గతంలో నేను తను ప్రేమించుకున్నాం. పరిస్థితుల వల్ల తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా నేను ఆర్మీ జవాన్ రమేష్ ను పెళ్లి చేసుకున్నాను. బెంగళూరులో ఉంటున్న నేను, మా ఆయన యాదగిరి గుట్టుకు వెళ్లాలనుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తున్నాం కదా అని ఓసారి గోపిని చూసిపోదామనుకున్నాం. అందుకే కాల్ చేశా. ఆ రోజు వస్తానన్న గోపి రాలేదు. అతడికి మళ్లీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక చేసేది లేక నేను మా ఆయన గుడికి వెళ్లిపోయామని చెప్పింది రేణుక. గోపి చనిపోయాడని తెలిసి తీవ్ర ఆవేదన చెందింది. ఏ
ఎన్ని రకాలుగా చూసినా ఇది రోడ్డు ప్రమాదవలా ఉందే తప్ప హత్యలా అనిపించట్లేదు. మరి గోపి నాన్నెందుకు హత్య అంటున్నాడు? అదేమంటే సెల్ ఫోన్ ఏమైంది అంటున్నాడు. అవును నిజమే, ఆ సెల్ ఫోన్ ఏమైంది, ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది, అసలు అది ఎక్కడుంది? ఎస్ఐకి మళ్ళీ అనుమానం మొదలైంది. గోపి చనిపోయి వారమైంది, అప్పటి వరకు అది ప్రమాదమా హత్య అన్నది తేలలేదు. అంతలోనే ఓ కీలక క్లూ దొరికింది. తీగలాగితే ఈ కేసులో కొత్త విషయాలు తెలుస్తాయి. గోపి సెల్ ఫోన్ కోసం ట్రాక్ చేశారు పోలీసులు. అది జీడికల్ శివార్లో ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్ళగా రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశం తప్ప ఏమీ లేదు. వెతగ్గా కాసేపటికి ఓ సెల్ ఫోన్ విడిభాగాలు దొరికాయి. వాటిని స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు అసెంబ్లింగ్ చేశారు. మరోసారి గోపి తండ్రి శరభయ్యను పిలిపించి తమకు దొరికిన సెల్ ఫోన్ చూపించారు. దాన్ని చూడగానే శరభయ్య అది తన కొడుకుదేనని చెప్పాడు. అది ఎక్కడ దొరికిందో పోలీసులు ఆయనకి వివరించారు. సార్, నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, ఎవరో కావాలని మా వాణ్ణి చంపేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే సెల్ ఫోన్ వేరే చోట పడేసినట్లున్నారు అన్నాడు పెద్ద ఆయన. ఆయన చెప్పింది నిజమే కావచ్చు అనుకున్న ఎస్ఐ, గోపికి ఎవరైనా శత్రువులున్నారా, పూర్తి వివరాలు చెప్పండి అన్నాడు. శరభయ్య చెప్పిన దాని ప్రకారం గోపి రేణుకను ప్రేమించాడు. ఆమె కూడా అతని ప్రేమలో పడింది. ఇలా ఏడాది గడిచింది. గోపి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడసాగారు. తను రేణుకను ప్రేమిస్తున్నారని ఇంట్లో చెప్పాడు గోపి. ప్రేమ వివాహమైతే కట్నం రాదనుకున్న తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. హడావుడిగా అదే ఊరికి చెందిన శివానినిచ్చి పెళ్లి చేసినట్లుగా చెప్పారు గోపి నాన్న శరభయ్య. మరి రేణుకు ఏం చేసింది, మీ వాణ్ణి నిలదీయలేదా? ప్రశ్నించాడు ఎస్ఐ. ఏమో సార్, పెళ్లి తర్వాత మా వాడు ఆమె జోలికి వెళ్లలేదు, ఆమె కూడా ఎప్పుడూ మా వాడితో మాట్లాడలేదని చెప్పాడు ఆయన. గోపిని ప్రేమించిన రేణుక వివరాలు తెలుసుకోవాలనుకున్న పోలీసులు ఆమెను మరోసారి బెంగళూరు నుంచి రప్పించారు. గోపి పెళ్లి తర్వాత ఏమైందో చెప్పమన్నారు. ఆమె తన వెర్షన్ చెప్పింది. గోపి వేరే పెళ్లి చేసుకోవడంతో నాకేం చేయాలో పాలుపోలేదు, ఒక్కసారిగా ప్రపంచం శూన్యమైపోయింది, బతుకు భారమైపోయింది. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, ఏదైనా లోయలోకి దూకేద్దామనుకున్నాను, సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు రమేష్ నన్ను అడ్డుకున్నాడు, చావడం పరిష్కారం కాదంటూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చాడు. అతను ఆదిలాబాద్ జిల్లా కడం మండలం పెద్ద బల్లాలకు చెందినవాడు. బెంగళూరు శిబిరంలో ఆర్మీ జవాన్. నన్ను రక్షించిన క్షణం నుంచి నాకు తెలియకుండానే అతని ఆకర్షణలో పడ్డాను. తను బెంగళూరులో, నేను వరంగల్లో, ఇద్దరం ఫోన్లలోనే మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రమేష్ నన్ను కలిసేవాడు, సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలా ఇద్దరి మధ్య
ఓ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. గతాన్ని మర్చిపోమన్నాడు. కొత్త జీవితం ప్రారంభించమన్నాడు. గోపి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటానన్న రమేష్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపించింది. పెద్దగా హడావిడి లేకుండా ఇద్దరం ఒకటయ్యాం. పెళ్లి తర్వాత నేను తనతో బెంగళూరు వెళ్లిపోయాను అంటూ తన కథ ముగించింది రేణుక. కేసుల్ని డీల్ చేసేటప్పుడు పోలీసులు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అనుమానమే ఆయుధంగా ఆధారాల కోసం వేటాడతారు. ఈ కేసులో గోపీది హత్యనని ఎక్కడ అనిపించకపోయినా ఓ చిన్న క్లూతో విషయం తేల్చేస్తారు. ఆ మిస్టరీ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోపి చనిపోయిన 2 వారాల తర్వాత రేణుక ఆమె భర్త రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపిని చంపింది మీరేనని అర్థమైంది. ఏం జరిగిందో మీరే చెబుతారా లేక మా స్టైల్లో నిజం కక్కించమంటారా అని అడిగాడు ఎస్ఐ. అప్పటి వరకు నాటకాలాడిన జంట అసలు విషయాన్ని బయటపెట్టింది. రేణుకకు పెళ్లైన 6 నెలల తర్వాత గోపి కాల్ చేశాడు. నన్ను క్షమించు అన్నాడు. అయ్యిందేదో అయిపోయిందిలే, గతాన్ని మర్చిపోదాం అంది రేణుక. అలా ఆ రోజు నుంచి తరచూ ఆమె కాల్ చేస్తూ విసిగించసాగాడు గోపి. పదే పదే ఫోన్లు చేయవద్దన్నా చేస్తూనే ఉండేవాడు. మా ఆయనకు తెలిస్తే మనిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనుకుంటాడని చెప్పినా గోపి వెనక్కు తగ్గలేదు. అతని టార్చర్ భరించలేక ఓ రోజు తన భర్తకు విషయం చెప్పింది. నన్ను ప్రేమించే రోజుల్లో గోపి నా దగ్గర 150,000 తీసుకున్నాడు. అవి ఇవ్వకపోగా అదే పనిగా ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని చెప్పింది. రమేష్ అసలే ఆర్మీ పర్సన్. ఏ విషయమైనా సాగదీయడం అతనికి అస్సలు నచ్చదు. గోపిని చంపేస్తానన్నాడు. రేణుక భయపడింది. వార్నింగ్ ఇస్తే సరిపోతుందిగా, చంపడమెందుకు అంది. నీకు తెలీదు, ఇలాంటి వాళ్ల వల్లే కాపురాలు కూలిపోయేది. ఈరోజు నిన్ను వేధిస్తున్నాడు, రేపు ఇంకొకళ్ళు వేధిస్తాడు. వదిలే ప్రసక్తే లేదు. అప్పటికప్పుడే మర్డర్ ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం ఆ రోజు నుంచి గోపి కాల్స్ ను కట్ చేస్తూ వచ్చింది రేణుక. ఇలా 3 నెలలు గడిచాక మర్డర్ స్కెచ్ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు వాళ్ళిద్దరు. అందువల్ల పోలీసులు గోపి కాల్ డేటా చెక్ చేసినా రేణుకపై అనుమానం రాదని భావించారు. నెలల తర్వాత గోపిని హత్య చేసేందుకు నెలపాటు సెలవు పెట్టాడు రమేష్. భార్యాభర్తలిద్దరూ బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. వరంగల్ జిల్లా జనగామకు వెళుతూ దారిలో భువనగిరి దగ్గర పాత సామాన్ల షాపులో ఇనుప రాడ్డు కొని కారులో దాచాడు రమేష్. తర్వాత గోపికి కాల్ చేసిన రేణుక ప్రేమగా మాట్లాడింది. అతన్ని జనగామకు రప్పించింది. చీకటి పడుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న రేణుకును కలిశాడు గోపి. తన బైక్ పై ఎక్కించుకుని దేవరుప్పల బయలుదేరాడు.
జగన్ రమేష్ కార్లో వెంబడించాడు. నల్గొండ జిల్లా వడ్డిచెర్ల దాటాక కొత్తపల్లి నెలపోగుల చౌరాస్తా దగ్గర కారుతో బైక్ను అడ్డుకున్నాడు. గోపిని వెంట తెచ్చిన రాడ్డుతో అతని గొంతుపై బలంగా కొట్టాడు. అంతే తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు గోపి. గోపి బైక్ను రోడ్డు పక్కన పడేసి అతని జేబులో సెల్ ఫోన్ తీసుకుని భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్లిపోయారు. సెల్ ఫోన్ పగలగొట్టి జీడికల్ శివార్లో పడేశారు. అక్కడికి దగ్గరలోని తుప్పలో ఇనుపరాడును విసిరేశారు. చీకటి పడడంతో ఆ రాత్రి యాదగిరిగుట్టలో బస చేసి మర్నాడు బెంగళూరు వెళ్లిపోయారు. ఏంటి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టావు? ఓ, మీ సంగతి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా అన్న ఎస్ఐ కేసు మిస్టరీ ఎలా వీడింది చెప్పాడు. గోపి చనిపోయిన 10 రోజుల తర్వాత ఎందుకైనా మంచిదని మరోసారి యాక్సిడెంట్ జరిగిన చోటుకు వెళ్లాం. అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సెల్ ఫోన్ పార్ట్లు దొరికిన చోట మళ్లీ వెతికాం. ఆ చుట్టుపక్కల చూడగా తుప్పలో ఇనుపరాడు దొరికింది. దానిపై రక్తపు మరకలు ఉండడంతో అనుమానం వచ్చింది. ఇనుపరాడు బాగా తుప్పుపట్టి ఉండడంతో నల్గొండ జిల్లాలో పాత సామాన్ల షాపు వాళ్ళని ప్రశ్నించాం. ఆ షాప్ అతను ఇది గోపి జీవితంలో జరిగిన దారుణం. ఆర్మీ జవాన్ అయ్యుండి ప్రాణాలు తీయడానికి ఏమాత్రం వెనకాడలేదు రమేష్. గోపి చేసింది తప్ప. వేధింపుల కేసు పెడితే సరిపోయేది, సమస్య పరిష్కారం అయ్యేది. అది మానేసి ఆ జంట హత్యోదంతానికి తెగబడింది. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుని జైలు పాలైంది. నేరం చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. తప్పు చేసే వాళ్ళను చట్టానికి పట్టించమంటోంది ఈ కథ. కుట్రలు చంపుకోవడాల వల్ల మిగిలేది విషాదమేనని గుర్తు చేస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి నేరం నిజం. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.